మై ఛానల్ ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో స్పెషల్ చేస్తారండి ఇది పల్లి పల్లి మామిడికాయ పచ్చడి మామూలుగా అందరూ మామిడికాయలు తెచ్చి దంచుకొని తర్వాత వేసుకుంటారు కానీ పల్లీలు వేసి చేసేది కొంచెం రాయలసీమ ప్రాంతంలో అది కూడా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా మామిడి తోటలో మామిడికాయలు కోసుకొచ్చి పల్లీలు వేసి చట్నీ చేసేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఆ పద్ధతిలోనే అలవాటు మాకు దాన్ని చూపించాలనుకున్నాను నేను మీకు ఈరోజు ఒకసారి చేయండి ఏ విధంగా ఉంటుంది అన్ని ప్రాంతాల వాళ్ళు చూస్తారు కాబట్టి వీడియోస్ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి తెలియదు కాబట్టి టేస్ట్ చూపిద్దాం అనిపించింది అందుకని చేస్తున్నాను దీనికి వచ్చేసి పల్లీలు మనం వేయించుకోవాలి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఒక కప్పు మామిడికాయ తీసుకున్నాను ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను పల్లీలు మనము ఈ విధంగా వేయించుకోవాలి కలర్ వచ్చేంత వరకు మిరపకాయలు వేసి మిరపకాయలు వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని రోట్లో దంచుకున్నాం టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది పాతకాలం పద్ధతిలో రోట్లో దంచేవాళ్ళు మిక్సీలో వేస్తే మనకు అంత టేస్ట్ రాదు ఫస్ట్ మనము మిరపకాయలు దంచుకోవాలి ఎండుమిరపకాయలు ఇవి పొడైన తర్వాత మళ్ళీ పల్లీలు వేసుకోవాలి నెక్స్ట్ పల్లీలు వేసి మెత్తగా మిక్స్ దంచుకోవాలి కొంచెం కారపొడి తీసి పక్కన పెట్టాను నేను ఒకవేళ ఎక్కువ తక్కువ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చని దంచిన తర్వాత మామిడికాయ ఉప్పులు వేసేసి దాన్ని కూడా మెత్తగా ఈ విధంగా దంచుకోవాలి మనకు దంచేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది టేస్ట్ చాలా అద్భుతంగా వేడివేడన్నంలోకి హెల్దీగా టేస్టీగా సంగట్లకు కానీ రాగి ముద్దలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పల్లీలు వేసి తర్వాత దించేటప్పుడు మనం అదే రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో ఎర్రగడ్డలు కట్ చేసుకుని వేసుకోవాలి తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు మీకు ఏ విధంగా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఖచ్చితంగా చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి నాకైతే చాలా బాగా వచ్చింది కాబట్టి మీరు కనుక నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్